దేశంలో స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కోసం దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ పద్దెనిమిదిన వాదనలు వింటుందని సుప్రీంకోర్టు తెలిపింది ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమాజంపై భారీ ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది ఈ అంశాన్ని ప్రాముఖ్యమైనదిగా పేర్కొన్న సుప్రీం విచారణను తమ వెబ్సైట్ సహా యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పింది స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది ఇలాంటి వివాహాలు భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని వాటికి చట్టబద్ధత కల్పిస్తే వ్యక్తిగత చట్టాలు సామాజిక విలువల సున్నిత సమతౌల్యత పూర్తిగా దెబ్బతింటుందని పేర్కొంది ఈ మేరకు సుప్రీంకోర్టులో ఇప్పటికే అఫిడవిట్ సమర్పించింది కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు మరోవైపు ఇరువరి కాలంలో నాలుగు స్వలింగ జంటలు స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలని సుప్రీంకోర్టును కోరాయి